గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు క్లోజింగ్ రిపోర్ట్. మార్కెట్ ఇవాళ కూడా చూస్తే కనుక ఓపెనింగ్లో ఒక స్ట్రాంగ్ ఓపెనింగ్ చూసాము. ముఖ్యంగా మనకి మొన్న అమెరికన్ మార్కెట్స్ అలాగే ఇవాళ ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా స్ట్రాంగ్గా ఉండడంతో మన మార్కెట్ కూడా ఒక స్ట్రాంగ్ గ్యాప్ అప్ వచ్చింది. నిఫ్టీ ఇంచుమించి ఒక 350 పాయింట్లు పెరిగింది. ఆ తర్వాత మిడ్ సెషన్లో ఇంట్రాడేలో ఒక 150 పాయింట్ల వరకు రియాక్షన్ వచ్చి మళ్ళీ ఒక స్వల్ప రికవరీతో చివరికి 245 పాయింట్లు లాభంతో 9830 స్థాయిలో 2.5% లాభంతో నిఫ్టీ క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ ఇవాళ 3.5% వరకు పెరిగింది. ఇవాళ ఒక 660 పాయింట్లు యాక్చువల్ క్లోజింగ్ బేసిస్ మీద పెరిగింది. మార్కెట్ ఇవాళ పెరగటానికి ప్రధానమైన కారణం చూస్తే కనుక మనకి లాస్ట్ బుధవారం చూసాము ఒక స్ట్రాంగ్ షార్ట్ కవరింగ్ తోటి మార్కెట్ పెరిగింది. అలాగే 9000 దగ్గర గట్టి సపోర్ట్ ఉంది, అక్కడ కొంచెం వాల్యూ ఉండడంతో హై నుంచి బాగా పడడంతో ఒక స్ట్రాంగ్ బయింగ్ సపోర్ట్తో కూడా పెరిగింది. అలాగే ఎఫ్ఐస్ కూడా ఒక స్వల్ప బయింగ్ సపోర్ట్ ఉండడంతో మన మార్కెట్లో కూడా పెరిగింది. సో ఇంటర్నేషనల్ మార్కెట్స్ అన్ని పెరగడంతో మన మార్కెట్లో ఒక స్ట్రాంగ్ అప్ ట్రెండ్ కనిపించింది. కానీ ఇవాళ మనకి ఇవాళ రియాక్ట్ అవడానికి ప్రధానమైన కారణం చూస్తే కనుక డౌ ఫ్యూచర్స్ మైనస్లో వచ్చినట్టుగా కొన్ని వార్తలు రావడంతో మన మార్కెట్లో హై లెవెల్లో కొంచెం కరెక్షన్ వచ్చి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ గురైంది. సో ఇప్పుడు మనకి మార్కెట్ని షార్ట్ టర్మ్లో మార్కెట్ ఏ లెవెల్లో నిలబడుతుందా లేదా అన్నది ప్రధానమైన క్వశ్చన్. ఇప్పుడు మనం ఇక్కడ 2 పాయింట్స్ ఇక్కడ గమనించాలి, మార్కెట్ నిలబడుతుందా లేదా అన్న పాయింట్ని మనం విశ్లేషిస్తున్నప్పుడు. ఒకటి, ఈ స్థాయిలో 9950 దగ్గర గట్టి రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఎందుకంటే మనకి లాస్ట్ మంత్ మనం చూసాము మనకి ఒక 20 లక్షల ప్యాకేజ్ అనౌన్స్ చేసిన తర్వాత మార్కెట్ ఒక మేజర్ బుల్లిష్ హై ట్రిగర్ అవడం చూసాము. ఆ తర్వాత నెక్స్ట్ డే నుంచి కరెక్ట్ అవడం చూసాము. సో ఆ లెవెల్ని మార్కెట్లో పరీక్షించు చూస్తున్నాము. ఇంచుమించు ఈ లెవెల్ని 3వసారి పరీక్షిస్తున్నట్టుగా కనిపిస్తోంది. పైగా మనకి లాస్ట్ ఒక 4 రోజులుగా మార్కెట్ 9000 నుంచి ఆల్మోస్ట్ అంటే 8800 నుంచి ఆల్మోస్ట్ 9900 వరకు అంటే ఒక 1000 పాయింట్ల పైగా రికవర్ అయింది. కాబట్టి ఇంచుమించు ఒక 8-10% పెరిగింది. కాబట్టి ఒక ఫస్ట్ సైకిల్ అనేది అయినట్టు కనిపిస్తుంది. షార్ట్ టర్మ్లో ఒక టార్గెట్ రీచ్ అయింది. కాబట్టి 9900-10000 దగ్గర మార్కెట్లో ఒక స్వల్ప కరెక్షన్ కానీ కన్సాలిడేషన్ కానీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. కానీ ఇది మేబీ కపుల్ ఆఫ్ డేస్ ఉండొచ్చు. కానీ ట్రెండ్ అయితే ఇంకా పూర్తిగా డౌన్ సైడ్ రివర్స్ కాలేదు. ఎందుకంటే 1 or 2 డేస్ రియాక్షన్ తోటి ప్యాటర్న్ ఏర్పడదు. పైగా మనకి వీక్లీ చార్ట్లో కూడా చూస్తే కనుక లాస్ట్ వీక్లో ఒక స్ట్రాంగ్ రివర్సల్ ఏర్పడింది. కాబట్టి మళ్ళీ ఎంబడే రివర్స్ అవ్వాలంటే కొంచెం కన్సాలిడేషను, కొంచెం సపోర్ట్ బ్రేక్ అవటము, కొంచెం ట్రెండ్ ఇండికేటర్స్ అన్ని కూడా టర్న్ అరౌండ్ అవుతాయి తప్ప కానీ మార్కెట్ పడదు. సో కాబట్టి లాస్ట్ వీక్ ఇప్పటి మూమెంట్ చూస్తుంటే మార్కెట్ బహుశా ఈ 9900-10000 దగ్గర ఒక చిన్న పాస్ తీసుకునే అవకాశాలు కనిపిస్తుంది. మార్కెట్ కొంచెం కన్సాలిడేషన్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. పెద్దగా పడకపోవచ్చు, మైట్ బీ ఉంటే కొంచెం అప్ సైడ్ మూమెంటే ఉండొచ్చు. ఎందుకంటే ట్రెండ్ ఏం చెప్తుందంటే థియరీ ట్రెండ్ విల్ కంటిన్యూ టు బీ ఇన్ అప్ అన్లెస్ అండ్ అంటిల్ దేర్ ఆర్ సైన్స్ ఆఫ్ ట్రెండ్ రివర్సల్. అంటే ట్రెండ్ అప్లోనే ఉంటుంది ఎప్పటి వరకు అంటే ట్రెండ్ రివర్స్ అయ్యే సిగ్నల్ వచ్చేంత వరకు. సో కాబట్టి ట్రెండ్ పెరిగింది కాబట్టి ట్రెండ్ రివర్సల్ సిగ్నల్ ఇంకా డౌన్ సైడ్ రాలేదు కాబట్టి ట్రెండ్ ఇంకా పాజిటివ్గానే ఉంది అనుకోవాలి థియరీ ప్రకారం. సో ఓవరాల్గా మార్కెట్ చూస్తే కనుక 9950-10000 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. కొంచెం ఈ లెవెల్లో చిన్న కన్సాలిడేషన్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. మధ్య మధ్య రియాక్షన్లు రావచ్చు. ఈ దీంట్లో స్టాక్ స్పెసిఫిక్ మూమెంట్స్ ఉండే అవకాశాలు కనిపిస్తుంది. కొన్ని స్పెసిఫిక్ స్టాక్స్ పెర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఏ సెక్టరల్ పాజిటివ్ న్యూస్ వస్తుందో వాటిల్లో కొంచెం అప్ ట్రెండ్కి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. అవి ఏంటనేది కొంచెం చూద్దాం. ఇవాళ మనకి టాప్ గెయినర్స్ ఆఫ్ ది డే చూస్తే కనుక సెక్టర్ వైజ్ మెటల్స్, ఆటో, ఫైనాన్షియల్ సర్వీసెస్, పిఎస్యూ బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్ ఇవన్నీ కూడా కొంచెం పెరిగాయి. మెటల్స్ మనం లాస్ట్ వీక్ కూడా అంతకంత కూడా అనుకున్నాము టాటా స్టీల్, హిండాల్కో లాంటి స్టాక్స్ని సెలెక్ట్ చేయొచ్చు కొంచెం అవుట్ పెర్ఫామ్ చేసే అవకాశం ఉందని. టాటా స్టీల్ ఇవాళ ఇంచుమించు 7% పెరిగింది. ఇన్ఫ్యాక్ట్ మనం అనుకున్న టార్గెట్స్ లెవెల్స్ కూడా రావటం మనం చూసాము. అలాగే మనకి ఆటో స్టాక్స్ చూస్తే లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ మారుతి కానీ, టీవీఎస్ కానీ, ఎంఎండ్ఎం కానీ, ఏషియర్ మోటార్స్ కానీ, బాష్ కానీ ఇవన్నీ కూడా ఒక అప్ ట్రెండ్లో ఉండడం మనం చూస్తున్నాం. ఎందుకంటే లాక్డౌన్ రిస్ట్రిక్షన్స్ రిమూవ్ చేస్తున్న వార్త రావడంతో ఇవన్నీ పెరిగాయి. సో ఆ అప్ ట్రెండ్ అయితే కొంచెం ఫర్దర్గా కంటిన్యూ అయ్యాయి. సో సెలెక్టివ్ స్టాక్స్ కొంచెం పెర్ఫామ్ చేసే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే మారుతి లాంటి స్టాక్స్ చూస్తే కనుక ట్రెండ్ స్ట్రాంగ్గా ఒక రివర్సల్ కనిపించింది. కాబట్టి కొంతకాలం అప్లోనే ఉండే అవకాశం ఉంది. కాబట్టి కొన్ని సెలెక్టివ్ స్టాక్స్లో లాంగ్ పొజిషన్స్ని మెయింటైన్ చేయొచ్చు.
అలాగే ఇవాళ మనం ముఖ్యమైన అంశం గమనించవలసింది ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎన్బిఎఫ్సిస్ ఒక స్ట్రాంగ్ రికవరీ ముఖ్యంగా బజాజ్ ఫైనాన్స్ బజాజ్ ఫిన్సో భారీగా పెరిగాయి బజాజ్ ఫైనాన్స్ ఇంచుమించు 10% బజాజ్ ఫిన్సో కూడా అరౌండ్ 3-4% కూడా పెరిగినట్టు కనిపిస్తుంది లాస్ట్ వీక్ కూడా మనం అనుకున్నాము ఈ రెండు స్టాక్స్ కొంచెం బాటంలో కనిపిస్తున్నాయి ఇవి కొంచెం రివర్సల్ వచ్చే అవకాశాలు ఉన్నాయి సో బహుశా కొంచెం టెక్నికల్గా సపోర్ట్ తీసుకొని రికవర్ అయింది కాబట్టి బహుశా పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ మార్కెట్ ఎప్పుడైనా సరే పాస్ట్ అంటే గతాన్ని కానీ ప్రస్తుతాన్ని కానీ ఎప్పుడు రియాక్ట్ అవ్వవు ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్స్ మీద మార్కెట్ ఎప్పుడు మూవ్ అవుతుంది కాబట్టి ఫ్యూచర్ మనకి ఇలా ఉంటుంది అని మనకి తెలిసినప్పుడే మనకి మార్కెట్లో అడ్వాంటేజ్ తీసుకోవచ్చు అంతేగాని ఇప్పుడు లాస్ట్ వీక్ వచ్చిన రిజల్ట్స్ నిన్న వచ్చిన రిజల్ట్ బట్టి మార్కెట్ మూవ్ అవ్వదు ఎప్పుడు ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుందని మనం గెస్ చేయగలగాలి మనం అది గేజ్ చేయగలగాలి ఆ ట్రెండ్ని సో ఇప్పుడు ఓవరాల్గా ఫైనాన్షియల్ సర్వీసెస్ ఈ రెండు కొంచెం స్ట్రాంగ్గా రివర్స్ అయినాయి సో ఏమాత్రం కొంచెం సెక్టర్లు కనుక పాజిటివ్ న్యూస్ వచ్చిన రాబోతున్న ఒక అప్ ట్రెండ్ అనేది ఫర్దర్గా కంటిన్యూ అవుతుంది సో అలాగే మన ఇంతకంత అనుకున్నాము జేఎం ఫైనాన్షియల్స్ చిన్న ప్రైస్ స్టాక్స్లో వాటిని కూడా కన్సిడర్ చేసుకోవచ్చు అలాగే ఇంతకంత మనం అనుకున్న ఆయిల్ ఒక 2 weeks బ్యాక్ క్లోజింగ్ రిపోర్ట్లో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ గురించి అనుకున్నాం ఐఓసీ బీపీసీఎల్ లాంటి కంపెనీస్ ఈ రెండు కూడా కొంచెం ఈ మధ్యకాలంలో పెరిగాయి అలాగే ఇవాళ మనం చెప్పుకోదగ్గ స్టాక్స్లో పిఎస్సి బ్యాంక్స్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఈ సెక్టర్ చూస్తే కనుక ఓవరాల్గా లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ బాగా వీక్గా ఉంది ఎస్బీఐ కూడా కంటిన్యూస్గా పడుతూ వచ్చింది కానీ గత 2-3 రోజులుగా చూస్తే కనుక ఇంచుమించు 150 లెవెల్స్ నుంచి బాగా స్ట్రాంగ్గా రీబౌండ్ అయింది కొన్ని సెలెక్టివ్ స్టాక్స్ పిఎన్బి కానీ బ్యాంక్ ఆఫ్ బరోడా ఎస్బీఐ లాంటి స్టాక్స్లో ఒక రికవరీ కనిపించింది కానీ రికవరీ కనిపించిన ఓవరాల్గా ఇవి బాటమౌట్ అయిపోయినట్టో లేదంటే కనుక ఇక్కడ నుంచి బుల్ ట్రెండ్ వస్తుందని మనం అప్పుడే చెప్పలేము ఎందుకంటే ఒకటి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్లో పెద్ద పాజిటివ్ డెవలప్మెంట్స్ కనిపించట్లేదు పిఎస్సి బ్యాంక్స్లో టెక్నికల్గా కాకపోతే 150 లెవెల్స్లో ఎస్బీఐ చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది కొంచెం అట్రాక్టివ్ లెవెల్స్లో ఉంది కాబట్టి మార్కెట్ కూడా బాగా పడిపోయింది కాబట్టి మార్కెట్ బాగా ఓవర్ బీటన్ కాబట్టి కొంచెం మార్కెట్ బుల్లిష్ ట్రెండ్లో ఇటువంటి ఇంతక్రితం పెర్ఫామ్ చేసిన స్టాక్స్ అనేది జనరల్గా పెరుగుతుంటాయి సో ఒక టెక్నికల్ రీబౌండ్ షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్ అనేది మనం చూస్తున్నాం ఇంతకుదం కూడా మనం చాలాసార్లు అనుకున్నాము జనరల్గా ఒక ఫ్రంట్ లైన్ మొమెంటమ్ స్టాక్స్ బాగా బీటన్లో లేనప్పుడు షార్ట్ టర్మ్లోనే 15-20% ఈ వాలటైల్ మార్కెట్స్లో ఈజీగా ఇస్తున్నాయి సో అలాగే కొన్ని స్టాక్స్ చూస్తే కనుక ఎస్బీఐ లాంటి స్టాక్స్ ఆల్రెడీ మనకి 10-20% వరకు రిటర్న్ వచ్చింది కొంచెం ఫర్దర్గా మార్కెట్ పెరిగినా కొంచెం అప్ ట్రెండ్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది సో ఇది మనకి ఓవరాల్గా ఉన్న పరిస్థితి అలాగే మనం మెటల్స్ ఒకటి చూడాలి ఎందుకంటే ఇంతకంటే టాటా స్టీల్ ఇంచుమించు 275 లెవెల్స్ నుంచి పెరిగింది జేఎస్డబ్ల్యూ కూడా లోయర్ రేట్ నుంచి బాగా పెరిగింది కొంచెం ఈ లాస్ట్ 1-2 వీక్స్గా మంచి రిటర్న్ ఇవ్వడం అందిస్తున్నాం ఈ లెవెల్లో పొజిషన్ తీసుకోవచ్చా అన్న అంశానికి వస్తే ప్రస్తుతానికి హోల్డ్ కేటగిరీలో ఉంది లేదంటే కొంచెం హయ్యర్ లెవెల్లో ఫర్దర్ ర్యాలీలో ప్రాఫిట్ బుక్ చేసి షార్ట్ టర్మ్లో ఎగ్జిట్ అవ్వచ్చు ఎందుకంటే టాటా స్టీల్ జేఎస్డబ్ల్యూ హిండాల్కో లాంటి కౌంటర్స్ చూస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ కంటిన్యూస్ డౌన్ ట్రెండ్లో ఉంది ప్రస్తుతానికి టాటా స్టీల్ మనకి 315-313 లెవెల్స్లో క్లోజ్ అయింది 320 రూపాయల దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది ఎందుకంటే లాస్ట్ 6 మంత్స్ చూస్తే కనుక ఇంత క్రితం 320 లెవెల్స్ దగ్గర ఒక మేజర్ బాటమ్ ఏర్పడింది తిరిగి ఆ బాటమ్ అంతకృతం బ్రేక్ అయింది కాబట్టి తిరిగి ఆ లెవెల్కి వెళ్తుంది కాబట్టి ఇంత క్రితం చూస్తే కనుక లాస్ట్ 1 ఇయర్గా 325 లెవెల్స్లో చాలా అక్యుములేషన్ కనిపిస్తుంది సో కాబట్టి వాళ్ళందరికీ ఆ రేట్ వచ్చేస్తుంది కాబట్టి ఇప్పుడు టాటా స్టీల్ని 325 లెవెల్స్లో ఎగ్జిట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి సో 280 రూపాయల నుంచి పెరిగిన టాటా స్టీల్కి 320-325 దగ్గర కొంచెం అప్ ట్రెండ్కి బ్రేక్ పడే అవకాశం ఉంది కాబట్టి ఆ లెవెల్లో కొంచెం లాంగ్ పొజిషన్ని అన్వైండ్ చేసుకోవచ్చు కొంచెం రిస్కీ ట్రేడర్స్ షార్ట్ కాకపోయినా 320 లెవెల్స్కి వచ్చినప్పుడు టాటా స్టీల్ 330 కాల్ ఆప్షన్ని షార్ట్ టర్మ్లో ఎక్స్ట్రీమ్ 1-2 వీక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అమ్మొచ్చు ఎందుకంటే కాల్ ఆప్షన్ అమ్మడం అంటే బేరిష్ అవుతుంది కాదు బుల్లిష్ అవ్వదు అన్న ఉద్దేశంతో సో కాబట్టి షార్ట్ టర్మ్లో ఈ లెవెల్ బ్రేక్ పడుతుంది కాబట్టి హై లెవెల్లో టాటా స్టీల్ జేఎస్డబ్ల్యూ స్టీల్ లాంటి కౌంటర్స్లో కాల్ సెల్ చేస్తే ఒక చిన్న కరెక్షన్ వచ్చినా కొంచెం కన్సాలిడేషన్ అయినా స్లోగా పెరిగినా కూడా కాల్ ఆప్షన్ రేటింగ్ చేసినప్పుడు మీకు ఆ పూర్తి ప్రీమియమ్స్ అనేది వస్తుంది బట్ ఆప్షన్ రేటింగ్ అనేది రిస్కీ పాయింట్ రిస్కీ అఫైర్ కాబట్టి స్టిక్ టు స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి సో అలాగే మనకి ఫైనాన్షియల్ సర్వీస్ వస్తే కనుక రెండు స్టాక్స్ అనుకున్నాము ఒకటి జేఎం ఫైనాన్షియల్స్ ఎల్ఎండి ఫైనాన్షియల్స్ ఈ రెండు షార్ట్ టర్మ్ టు మీడియం టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ బాగా ఉండే అవకాశాలు కనిపిస్తాయి అలాగే ఇంకొక సెక్టర్ చూస్తే కొంచెం సెలెక్టివ్గా పెర్ఫామ్ చేసిన సెక్టర్ మెటల్స్ కొన్ని పెరిగాయి కొన్ని తగ్గాయి
అంటే లాస్ట్ వన్ మంత్గా చూసిన అప్ ట్రెండ్లో అంత ఫోర్స్ కనిపించలేదు. అక్కడక్కడ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది కాబట్టి కొంచెం హై లెవెల్లో మెటల్స్ కొంచెం కాషియస్ ట్రెండ్గా ఉండే అవకాశాలు కనిపిస్తుంది. ఇందులో మెటల్ స్టాక్స్ చూస్తే మనం రెండు స్టాక్స్ చూడొచ్చు. ఒకటి బయోకాన్, లాస్ట్ ఒక కపుల్ ఆఫ్ వీక్స్గా చూస్తే కనుక 350-360 దగ్గర ఒక మేజర్ టాప్ ఏర్పడి కన్సాలిడేషన్ అయింది. ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ అనేది కనిపించింది బయోకాన్లో. సో షార్ట్ టర్మ్లో జనరల్గా బ్రేక్అవుట్ అయిన దిశలో ట్రెండ్ మూవ్ అయ్యే అవకాశాలు ఉందని తీరు చెప్తుంది కాబట్టి షార్ట్ టర్మ్లో కొంచెం అప్ ట్రెండ్కి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది దివి బయోకాన్. అలాగే దివీస్ ల్యాబ్ కూడా చూస్తే కనుక 2000 స్థాయి దగ్గర బాగా కన్సాలిడేషన్ అయింది, కరెక్షన్ అయింది, టెక్నికల్గా ఒక రివర్సల్ కూడా కనిపించింది. సో దివీస్ ల్యాబ్ చూస్తే కనుక హయ్యర్ లెవెల్లో కూడా బాగా పెరిగిన తర్వాత కూడా బాగా స్ట్రాంగ్గా ఉంది, అక్యూములేషన్ కనిపిస్తుంది. సో దివీస్ ల్యాబ్ కూడా షార్ట్ టర్మ్లో కొంచెం ఒక మంచి రిటర్న్స్, 10-15% రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఈజీగా కనిపిస్తుంది కాబట్టి సో దివీస్ ల్యాబ్లో కూడా లాంగ్ పొజిషన్స్ హోల్డ్ చేయొచ్చు. ఉన్న ఫ్రెష్గా కూడా కొంచెం చిన్న డిప్లో రేపు కానీ ఎల్లుండి వస్తే చిన్న డిప్లో దివీస్ ల్యాబ్లో కూడా బై చేయొచ్చు. సో ఓవరాల్గా ఇది మనకి మార్కెట్ పరిస్థితి. మార్కెట్ పాజిటివ్గానే ఉంది ఎందుకంటే షార్ట్ టర్మ్లో వీక్లీ చార్ట్లో రివర్స్ అయింది, మంత్లీ చార్ట్లో కూడా స్థిరంగానే ఉంది. కాకపోతే 10,000 ఒక కీలకమైన రెసిస్టెన్స్ దగ్గర కొంచెం స్ట్రాంగ్గా ఉంది కాబట్టి డైలీ చార్ట్లో ఒక 4 రోజులు అప్ ట్రెండ్ తర్వాత ఈ లెవెల్లో కొంచెం బ్రేక్ పడే అవకాశం ఒకటి. ఎక్స్ట్రీమ్ షార్ట్ టర్మ్ స్వింగ్ పాయింట్, స్వింగ్ ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే 1 వీక్ 1 డే టు 5 డేస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ లెవెల్లో కొంచెం కన్సాలిడేషన్ కానీ చిన్న కరెక్షన్ కానీ వచ్చే అవకాశాలు ఉంది కాబట్టి ఒకవేళ లాంగ్ పొజిషన్ తీసుకుంటే చిన్న డిప్లో బై చేయొచ్చు. సో ఆన్ ద హోల్ మార్కెట్ స్టడీగా ఉంది బట్ 9950 దగ్గర రెసిస్టెన్స్, 9950-10,000 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి అక్కడ కొంచెం కన్సాలిడేషన్ అయ్యి కొంచెం అక్యూములేషన్ అయిన తర్వాత ఫ్రెష్ బయింగ్ చేయొచ్చు. బట్ ఓవరాల్గా షార్ట్ టర్మ్ టు మీడియం టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మార్కెట్ ఇంకా బాగా పాజిటివ్గా అనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది రోజు క్లోజింగ్ రిపోర్ట్.